పట్టిసీమా పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. పట్టిసీమా పేరుతో 1600 కోట్ల దుబారా చేశారని జగన్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై ఏపీ సర్కార్కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు కమిషన్లపై దృష్టి సారించారని ఆరోపించారు జగన్. The progress during the period January to June 2015 is about 2%. It's about 2%. It is worthwhile to mention that time and again, the criticality of the works at the headworks has been brought to the notice of all concerned, and still there is no commitment on the part of the agency, on the part of the contractor to execute all the works. Ante పోలవరం ప్రాజెక్టులో పనులు జరగడం లేదు, నత్తనడకన జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్టర్ సరిగ్గా లేడు అని చెప్తా ఉన్నా చెప్తాను రాసి లేఖలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖలు రాస్తా ఉంటే గవర్నమెంట్ కు. జగన్ వ్యాఖ్యలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఖండించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించి కృష్ణా డెల్టాలో పంటను కాపాడామని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఎకరాల పనులు ఎక్కడికక్కడ గాలికి వదిలేస్తే నేను ఆ పనులన్నీ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్, వెస్ట్ గోదావరి కలెక్టర్ వాళ్ళందరినీ కూడా పెట్టి ఎక్కడికక్కడ వర్క్స్ అన్ని కూడా డివైడ్ చేసి యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష యుద్ధ ప్రాతిపదికన లక్షలాది కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి ఎక్కడికక్కడ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఏదైతే రామ్లేరు కానీ తమిళేరు కానీ హిందీరు కానీ ఆ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా పనులు చేసి చూపించి నీళ్ళు ఇచ్చామని చెప్తాను అధ్యక్ష. కమిషన్లతో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జగన్ ఆరోపించారు. సాక్షాత్తు పోలవరం అథారిటీ కమిటీ లేఖ రాసిందని సభలో ప్రస్తావించారు. పోలవరం కోసం వచ్చే నిధులను అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని దేవినేని ధ్వజమెత్తారు. పవర్ ప్రాజెక్టు కొట్టేయాలన్న ఆలోచనతో వైఎస్ సర్కారు పోలవరం టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచిందని తెలిపారు. 3 గ్రామాలు ఖాళీ చేయకుండా ప్రాజెక్టు పనులను జగన్ అడ్డుపడుతున్నారని దేవినేని ఆరోపించారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా చేతనైతే అభినందించండి. రికార్డు స్థాయిలో మార్చి 29 వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన పుట్టినరోజున మార్చి 29, 2015 ప్రారంభం చేసిన పట్టిసీమ మార్చి 29, 2016 పూర్తవుతుందని చెప్పుకోవడం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. రికార్డు స్థాయిలో మేము ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇవాళ కృష్ణా డెల్టాను కాపాడి ఆ మేరకు ఆ నీళ్లు రాయలసీమ కర్నూలుకి అనంతపురానికి జీడిపల్లికి ఇస్తే మంచినీళ్లు వేల బోర్లు ఛార్జ్ అయ్యి కాంట్రాక్టర్ తరంగాను వాడు అని చెప్పి తెలిసినా ఆ కాంట్రాక్టర్ను కొనసాగించిన ఆ కాంట్రాక్టర్కు ఇంతకు ముందు లేని విధంగా ఈపీసీ కాంట్రాక్ట్లో లేని విధంగా వాళ్ళు రేట్లు పెంచుకునేదానికోసం ప్రైజెస్ కూడా పెంచుకునే విధంగా క్యాబినెట్లలో తీర్మానం చేయడం అదొక్కటే సరిపోకుండా ఆ కాంట్రాక్టరు తనకు నచ్చిన వ్యక్తులను నామినేషన్ పద్ధతిలో అంటే వీళ్ళ బినామీలను కాంట్రాక్టర్లుగా తెచ్చుకునేదానికి సౌలభ్యం అది కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏమాత్రం కూడా చెప్పవలసిన పని లేదు అని చెప్పి క్యాబినెట్లో తీర్మానాలు చేయడం. పోలవరం ప్రాజెక్టు పూర్తితో రాయలసీమ రతనాల సీమ అవుతుందన్న దేవినేని ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.